사다를 넣어주세요. 실은 김대감자 넣어주세요. 네. చూడండి అని చూడండి కమ్మ ప్రతినిధిగా చూతా ఉండా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మో ఆలపాటి రాజా మాటలు నమ్మో మీరు గనక జేఏసీ ముసుగులో తెనాల్లో యా స్టేషన్లో ఇంకోటి చేద్దామని అంటే మీ జీవితం నాశనం అవుతుంది. వాళ్ళిద్దరు మాటలు నమ్మినాడు ఎవడు బాగుపడలా, బాగుపడాడు అంటే ఒకరిని తీసుకురండి. ఈరోజు మొత్తాన్ని ఆలపాటి రాజాకేమో ఓడిచ్చారని కోపం, చంద్రబాబు నాయుడు గారికేమో అసలు ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తున్నామని కోపం. ఈ పార్టీ బతకదు అనే సంగతి ఆయనకి తెలుసు. ఈ రెండు కోపాలతో కేవలం కమ్మ కులంలో ఉన్న కొంతమందిని అడ్డం పెట్టుకొని కమ్మ ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా యాజిటేషన్ చేస్తూ ఉండారు. నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం కానీ ఈ ప్రాంతంలో కానీ అడ్వైజ్ చేస్తూ ఉన్నా. నేను కమ్మన్నే నేను అడ్వైజ్ చేస్తున్నా మీకు, వీళ్ళ మాటలను నమ్మి ఒకరోజు జైలుకి వెళ్ళినా పర్లేదంట. నీ కొడుకుని పంపాయా చెయ్యు. నీ కుటుంబంలో ఎవడు ఉండడు, ఎవడు నాశనం అవ్వాలా? యువత ఏం మెసేజ్ ఇస్తున్నావా? నువ్వు సిగ్గుందా? నువ్వు మిక్కుమెక్కిన ముఖ్యమంత్రిగా పనిచేసావు? వ్యవస్థలను నాశనం చేయటమే కాకుండా నేను రాని అన్నమాట నిజం, ఇప్పుడు కూడా చెబుతున్నా. నువ్వు ఈ రకంగా మాట్లాడి రెచ్చగొడతావని ఆ రోజు 144 సెక్షన్ ఉంది. ఈ రెచ్చగొట్టే మాటల వల్లే జనం అనవసరంగా ఇబ్బంది పడతారు, రానీను అని చెప్పా. మీటింగ్లో మాట్లాడుతూ ఆలపాటి రాజా, వైఎస్ఆర్ పార్టీ నేను తలుచుకుంటే అని చెప్పి మేము పోలీసులను అడ్డు పెట్టుకొని చేస్తున్నాం అంటున్నాడు. ఏ పోలీసు రాడు, ఎవడూ రాడు, నేనే వస్తా. నీ దమ్ముంటే దా ఏ సెంటర్ కొత్త వెళ్దాందా? ఇప్పుడు చెబుతున్నా, నేను ఎమ్మెల్యేగా చెబుతున్నా, పోలీస్ అనేవాడు రాడు, నేను వస్తా. వైఎస్ఆర్ క్యాడర్ అయిందో వైఎస్ఆర్ ఎమ్మెల్యే అయిందో చూపిస్తా. నువ్వేదో చూస్తున్నావు, దమ్ము ధైర్యం ఉంటే పోలీసులను అడ్డు పెట్టుకొని కాదు, పోలీసులను పక్కన పెట్టుకొని రానే దా. ఇప్పుడు వస్తా, ఎక్కడో చెప్పరా, ఇప్పుడు వస్తా. నీలాంటి రౌడీలకి, నీలాంటి సెటిల్మెంట్ ఫెలోస్కి, నీలాంటి కబ్జాదారులకి, నీలాంటి రాజకీయాల్లో ఇట్లాంటి ఎదవ రౌడీ గాలేడు ఉండకూడదు అనే తెనాల ప్రజలు నీకు బుద్ధి చెప్పింది. ఇంకో పక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాట్లాడతా, నా గురించి మాట్లాడతా, వాళ్ళ నాన్న నా పార్టీలో ఉన్నాడు అన్నాడు. ఎదవన్నారు, ఎదవ నీ పార్టీ కాదు అది, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఎదవన్నారు, ఎదవా
నువ్వు లాక్కున్నావు, రెండు పొడి పడిచావు. అన్నా వచ్చిన సత్యనారాయణ గారు అనేవాడు ఎన్టీ రామారావు అని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించిన వ్యక్తి. మా నాన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు నువ్వు లేవు, ఆ రోజు నువ్వు కాంగ్రెస్లో ఉండవు. నీ పార్టీ ఆ తెలుగుదేశం, తెలుగుదేశం నీ పార్టీయా? నువ్వు లాక్కున్నావు ఎన్టీ రామారావుకి ఎన్ను పడుపడిసి, అలా కొడుకు హరికృష్ణని నిలువున ఎన్ను పడుపడిసి నువ్వు నా పార్టీ అని చెబుతావు? మా నాన్న ఉన్న రోజుకే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండవు, తెలుగుదేశంలో కూడా లేవు. నా గురించి మాట్లాడతా? ఎస్, నేను ఇప్పుడు చెబుతున్నా. 144 సెక్షన్ ఉన్నప్పుడు వస్తే పొల్లె మీద కూడా దాటని నేను చెప్పా, వచ్చినట్టే చూపించేవండి. అప్పుడేంది ఇప్పుడు ఏమీ చూపిస్తా?